మూడు లక్షల కుటుంబాలకు దాదాపు 90% ఫ్యామిలీస్కి మన రాష్ట్రంలో బీమా సౌకర్యం వస్తుంది. ఈచ్ బీమా కోసం అంటే ఈచ్ కుటుంబానికి ఈ బీమా కట్టడం కోసం సుమారు 3600 నుంచి 4000 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వం వెనకాడకుండా దీన్ని తీసుకోవాలని చెప్పి పార్టీ పాలసీ ప్రభుత్వం అయితే పార్టీ మీకు డౌట్ ఉందా? గవర్నమెంట్ వస్తేనే కదా మీరు చేసేది, కాబట్టి గవర్నమెంట్ గ్యారంటీగా వస్తుంది. అందులో వీ హ్యావ్ నో హ్యావ్ ఆఫ్ డౌట్. వారికి 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా, ఇది యాక్సిడెంట్ కాదు, ఇప్పుడు రైతు బీమా తరహాలోనే ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ డెత్ ఆల్సో, డెత్ అంటేనే ఆటోమేటిక్గా 10 రోజుల్లోపు వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు చేరిపోతాయి. ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ మొత్తం వివరాలు సేకరించి ఎల్ఐకి సమర్పించి కొన్ని నెలల టైం పడుతుంది, మీ అందరికీ తెలుసా విషయం. ఆ నిటిగ్రిటీసు డెఫినెట్గా ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచి ఒక 4-5 మాసాలలోపు ఈ పని అంతా కూడా ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. అంటే జూన్ ఆ ప్రాంతం నుంచి ఇది ఇంప్లిమెంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఇది మంచి పాపులర్ స్కీమ్, ఇది ప్రజలందరికీ కూడా సంతోషం కలిగించేది కాబట్టి, అన్ని కుటుంబాలకు ఒక రక్షణ కవచం ఉంటుంది కాబట్టి. ఎల్ఐసి లాంటి సంస్థ ద్వారా అయితే పూర్తి ఈ కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పద్ధతిలో దీంతోపాటు రాష్ట్రంలో ఇంకో స్కీమ్ కూడా తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసినాం. ఎందుకంటే 3 కోట్ల పైచీలకు టన్నుల ధాన్యాన్ని పండించే తెలంగాణ ఇలా ఆకలి పోయింది. తెలంగాణలో ఆకలి లేదు, మనం హాస్టళ్లలో పిల్లలకు సన్నబియ్యం పెట్టుకుంటా ఉన్నాం, అంగన్వాడీ వాళ్ళకు కూడా ఇటీవల కాలంలోనే సన్నబియ్యం ప్రారంభం చేసినాం. ఇంత అన్నపూర్ణలాగా తయారైన రాష్ట్రం, ఇంత పంటలు పండిస్తున్నటువంటి శ్రమజీవులు ఉన్నటువంటి రాష్ట్రం, మరి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా సన్నబియ్యం ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచన చేసినాం. దీనికి కూడా కొంత ఖర్చు అవుతుంది, దీనికి ప్రతి రేషన్ కార్డు హోల్డర్కు సన్నబియ్యం వేయాలని చెప్పి నిర్ణయం చేసినాం. వచ్చే ఏప్రిల్ మే నుంచి మొత్తం అన్ని కుటుంబాలకు కూడా మొత్తం రేషన్ కార్డు ఎంతమందికి అయితే ఉందో అంతమందికి ఇక దొడ్డు బియ్యం బాధ ఉండదు. టోటల్గా ఈ స్కీమ్ పేరు అన్నపూర్ణ అని పెడతా ఉన్నాం. తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి ఇంటికి కూడా సన్నబియ్యమే సప్లై చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ పార్టీ మేనిఫెస్టో ద్వారా ప్రకటిస్తూ ఉన్నాం.